నెల్లూరు నగరంలోని మా గుంట లేఅవుట్ నందుగల వైసీపీ జిల్లా కార్యాలయం నందు కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం, మా పార్టీ నాయకుల జోలికి వస్తే యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, రాజమోహన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నిలే రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు, రాష్ట్రానికి నెల క్రితం వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, జిల్లా పర్యటనకి వచ్చేటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత లేకి బుద్ధితో వ్యవహరించింది అనేటువంటిది మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు కాగానే నేను జిల్లా అధ్యక్షుడు, జిల్లాకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా, గతంలో పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వాళ్ళు, మా పార్టీ అభ్యర్థులుగా నిలబడినటువంటి వారు, ఇతర ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు అందరం కలిసి మాట్లాడుకొని ఆయన ప్రోగ్రామ్ ని ఖరారు చేశాం. చేసిన తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్ అయితే భద్రతా కారణాల దృష్ట్యా బాగుంటుంది అని చెప్పి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి హెలిప్యాడ్ లో ఆయన దిగుతారు, హెలిప్యాడ్ కి అనుమతి ఇవ్వండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని కోరడం జరిగింది. కోరిన తర్వాత దాని గురించి మాకు సమాధానం చెప్పకుండానే వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది. ఎందుకంటే మీరు కోఆర్డినేట్స్ ఇవ్వాలి, మీరు పర్మిషన్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఆ ఏజెన్సీస్ అనుమతులు లేకుండా వాళ్ళు రారు బయలుదేరని చెప్తే అది కష్టం మీద మాకు వచ్చినటువంటి సమాచారం, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అనుమతి నిరాకరించారు అని చెప్పి వెంటనే ప్రత్యామ్నాయాలు చూసాం. కనుపర్తిపాడు దగ్గర ఉన్నటువంటి హై స్కూల్ ఆవరణ అడిగాం, దానికి సంబంధించి మరలా వెంటనే వాటికి అనుమతుల కోసం పెట్టి ఆ అనుమతులు మరలా ఒక్క ముందు రోజు సాయంకాలానికి అతి కష్టం మీద అనుమతులన్నీ మంజూరు చేయడం జరిగింది. సరే, జిల్లా పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సంగతి తెలుసు, ప్రజలు వస్తారని తెలుసు, వచ్చేటువంటి ప్రజలను అనేక రకాలుగా వచ్చేటువంటి వాళ్ళని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం, మనుషులను డైవర్ట్ చేయడం, నిరోధించడం, అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. అయినా సరే వేలాదిగా జనం తరలి రావడం జరిగింది. పాపం బహుశా ఈ జిల్లా అధికారులు అనుకున్నారేమో, చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ జనం పెద్దగా రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాత్రంగా అదే జనం వస్తారని చంద్రబాబుతో ఏమన్నా బేరీ చేసుకున్నారేమో, చాలా తక్కువ మందిని పోలీస్ ఫోర్సులు పెట్టడం జరిగింది. అంటే అందరం చూసాం భద్రత అనేటువంటిది నామ మాత్రంగా ఇవ్వడం జరిగింది. అయినా సరే పోలీసులు కంట్రోల్ చేయలేనంత ఇది జిల్లా పోలీసు యంత్రాంగం సిగ్గుపడాల్సినటువంటి విషయం. జిల్లా పోలీసు అధికార యంత్రాంగం జనాన్ని ఎంత మేర సమర్థవంతంగా నిరోధించగలిగిందంటే నేరుగా జనం హెలికాప్టర్ మీదనే వెళ్ళి పడిపోయేటువంటి పరిస్థితి. అంటే జనాన్ని నిరోధించడంలో పోలీసు అధికార యంత్రాంగం ఎంత వైఫల్యం చెందింది అంటే మీరు ఏమాత్రం అంచనా వేశారు, జనం ఎంతమంది వస్తారనేటువంటి అంచనా వేయడంలో మీ నిఘా వర్గాలు ఏమయ్యాయి, ఎంత వైఫల్యం చెందారు, మీరు నిరోధించడం మీద ఉన్నటువంటి దృష్టి, జనాన్ని రావడంలో నిరోధించడంలో ఉన్నటువంటి దృష్టి భద్రతా కారణాల మీద పెట్టకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన తర్వాత అంటే ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరిగాయనేటువంటిది ఈ జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి తెలియజెప్పాలి కాబట్టి ఇవి ఈరోజు ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి కూర్చుని సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు ట్వీట్ చేసినటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా, నెల్లూరు ప్రజలందరూ చూపించినటువంటి ఆదరణ, అంటే కొంతమంది నేరుగా హెలిప్యాడ్ దగ్గరకు కానీ, కొంతమంది జైలు దగ్గరకు కానీ, కొంతమంది టీవీ ద్వారా కానీ అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంతోషపడ్డారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతిపక్షంతో సహా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఆదరణ ప్రజల్లో ఉందా అని ఆశ్చర్యపోయే రీతిలో ప్రజలందరూ కూడా ఆయన ఫ్యామ్ బై పోయినంత దూరం కూడా పక్కన బైక్లు వేసుకొని కానీ జనాలు కానీ ఆయన చూపించినటువంటి ఆదరణ అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తాను. అయితే ఈ సందర్భంగా
నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైన ఆ 2 రోజుల సమయంలో ప్రతి నిమిషంలో కూడా అధికారుల నుంచి మాకు ప్రతిస్పందనే వస్తూ ఉండేది. ఎక్కడా కూడా పెట్టినటువంటి పర్మిషన్స్ కి రిజెక్ట్ కావడం కానీ లేకుంటే జాప్యం కానీ అసలు ఈ ఇది జరుగుతుందా లేదా అనిపించేటంతగా వారి నుంచి ఆ కార్యక్రమాలు రావడం, అన్నింటినీ కూడా పెద్దలందరి సహకారంతో వీటన్నిటిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే ఆయన రావడం కానీ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిని పరామర్శించడం కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రజలందరి మద్దతుతో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అందరికి కూడా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలానే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ కోట్ చేసినటువంటి అంశాల్లో ఒక 2 పాయింట్స్ నేను కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఒకటి, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసు, అది 11వ తారీఖున ఎలక్షన్ జరిగితే ఆ సందర్భంగా అది జరిగింది. అది మనం ఎక్కడ కూడా మాట్లాడలేదు. 21వ తేదీ రాత్రి అంటే 22 అంటే సుమారుగా 9 రోజుల తర్వాత నారా లోకేష్ గారు అక్కడ జరిగినటువంటి అతి చిన్న అటుపక్క ఇటుపక్క మొత్తం కట్ చేసినటువంటి ఒక 1.5 మినిట్ వీడియోని ఆయన ట్యాగ్ చేసిన తర్వాత 22వ తారీఖున ఇది సమాజానికి తెలిసింది. మొట్టమొదటి 22వ తారీఖున ఆయన మీద ఈవీఎంలు ధ్వంసం చేస్తారని కేసు పెట్టారు. తర్వాత 13న అంటే ఎన్నికలు జరిగిన రోజున ధ్వంసం అంటే ఈవీఎం ధ్వంసం చేశారు అని చెప్పబడుతున్నటువంటి రోజున 10 రోజుల తర్వాత 23వ తారీఖున అక్కడ 307 కేసు అంటే ఈయన హత్యాయత్నం చేస్తున్నారని 10 రోజుల తర్వాత 2వ కేసు పెట్టారు. అంటే జరిగినటువంటి ప్రాసెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి బరులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇలాంటి కేసులు పెట్టడం, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆయన ప్రత్యేకంగా నెల్లూరుకి రావడం కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పే ప్రాసెస్ లో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ వల్ల నష్టపోయినా తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బందులు పడుతున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారు రావడం కానీ దానికి సంబంధించి ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతుగా నిలబడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.